నమస్తే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దీని మీద అప్పుడు పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. ఇదేమో మంచిదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకమే దీన్ని రద్దు చేస్తూ పెడతామంటున్నారంటేనే దానికి ఉన్న ఇంపార్టెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. అసలు ఈ యాక్ట్ మంచిదా కాదా దీని మీద మరి సీనియర్ జర్నలిస్ట్ ముంజేటి రామారావు గారు ఏం చెప్తున్నారో చూద్దాం. ఆయన కమిండో పత్రిక నడిపారు గతంలో, మరి ఇప్పుడు ఆయన దీని గురించి ఏం చెప్తారో చూద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండి కొత్తగా ఇది అంటున్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల అమలు చేశారు, ఇంకా కొన్ని చోట్ల అమలు చేయలేదు అనుకోండి. అది ఇది ఉపయోగకరమా కాదా? సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో 22ది, ఎవరు కోరారండి దీన్ని? ప్రపంచంలో ఇలాంటి యాక్ట్ ఇంకెక్కడైనా ఉందంటే అది కూడా ఏమీ లేదు. భారతదేశంలో కూడా దీని డ్రాఫ్టింగ్ యాక్ట్ అండి ఇది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పంపించారు. అవును, పంపిస్తూ నీకు నచ్చితే చెయ్యు లేదంటే వదిలిపారదిబ్బు అని సెంట్రల్ గవర్నమెంట్ నీతి ఆయోగ్ వాళ్ళు దాన్ని అన్ని రాష్ట్రాలు పంపించారండి. కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేసాయి, కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయలేదు యథాతథంగా. కొన్ని రాష్ట్రాలు ఏం చేసాయంటే బీజేపీ పాలిత రాష్ట్రాలే దాన్ని రిజెక్ట్ చేశాయి కొన్ని చోట్ల. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇంకా చర్చలు పెడుతున్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని యథాతథంగా కాకుండా దాన్ని మార్చేసిందండి. ఓకే, మారుస్తున్నప్పుడు రెండు ప్రధానమైన పాయింట్లు మనకి ఇబ్బంది కలిగి, అంటే మనకని కాదు రైతుకి ఇబ్బంది అండి. ప్రధానమైన పాయింట్లు ఏంటో, మొదటి పాయింట్ మీకు ఈ యాక్ట్ ఏదైతే ఉందో టీఆర్ఓ ఆఫీసర్ని, ఈ యాక్ట్ని టీఆర్ఓ ఆఫీసర్ కింద అతను రికగ్నైజ్ చేస్తాడండి. టీఆర్ఓ ఆఫీసర్ని నీతి ఆయోగ్ చెప్పిన ఆఫీసర్ని పెట్టాలి, కానీ వ్యక్తులు పెట్టుకోవచ్చని చెప్పింది. వ్యక్తులు పెట్టుకోవచ్చని మన ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ ఉందండి. ఆఫీసర్ అంటే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే రిటైర్ అయిన తర్వాత కూడా ఆన్సరబుల్ అండి సొసైటీకి. వ్యక్తి అంటే ఎవరండి? వాళ్ళు ఇష్టం వచ్చిన పెట్టుకుంటారు, ఇష్టం వచ్చిన పెడతారు. ఆయన ఎక్కడుంటారంటే రేపు పొద్దున, ఆయన కార్యకర్త, పార్టీ కార్యకర్త, లేదా ఒక వాలంటీర్, లేదా ఇంకొకరు బంధువు. అతను ఎక్కడ దొరుకుతాడండి? సరే, ఒక ప్రైవేటు వ్యక్తిని మన అధికారిగా పెడితే దానివల్ల ఈ చట్టంలో ఉన్న భూమి తాలూకా హక్కుదారుకి ఏమో ఎటువంటి న్యాయం జరుగుతుంది? ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది అండి, ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది. సో అంటే అధికారిని కాకుండా వ్యక్తిని పెట్టడం అనేది పెద్ద తప్పు అండి, చాలా పెద్ద తప్పు. అది పూర్తిగా రైతుకు వ్యతిరేకమైన నిబంధన అండి అది. ఇది ఒకటి ప్రధానమైతే. అన్నిటికంటే మరి ఇంకోటి ఏంటంటే, మీకు ఒకవేళ ఒక ఓనర్గా మీకు ఈ ల్యాండ్ యాక్ట్ ప్రకారం మీరు ఓనర్గా రికగ్నైజ్ చేసింది, 3 ఇయర్స్ అయిపోయింది, 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి లేదండి. ఓకే, మీరు అదే విట్నెస్, ఇంకా 3 ఇయర్స్ ఆయన ఉన్నాడు, అదే విట్నెస్ మీకు, ఇంకా లేదు, మీరు మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి లేదు. దీన్ని ఏపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2 ఏళ్ళకి కుదించిందండి. సార్, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, రైతు పరిస్థితి తన పేరు మీద ఉన్న ల్యాండ్ తన నుంచి ఇంకొకరు మారిన విషయాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడు తెలుస్తుందండి? ఏ రోజు తెలుస్తుందండి? వాడు అమ్మాలనుకున్నప్పుడు, లేదు ఇంకెక్కడికి చేయాలనుకున్నప్పుడు, తాకట్టి పెట్టాలనుకున్నప్పుడు, అప్పుడు కానీ తెలియదు. అప్పటికే 2-3 ఏళ్ళు గడిచిపోయింది అనుకోండి, ఇంక దాన్ని వాంట ఎవరు అవుతారండి? అవును. సో అంటే అలా చేతులు పోయించి ఆ భూమి పోయినట్టేనా? ఎట్లాంటి కఠినమైన చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి కారణం ఎవరు అసలు? అంటే నీతి ఆయోగ్ చెప్పింది సిఫార్సులు ఒకటి, వీళ్ళు అమలు చేయబోయేది ఇంకొకటి. ఇంకొకటి యథాతథంగా చేయట్లేదు. ఇంకో చిన్న విషయం అండి, నిన్న మనకి పివి రమేష్ గారు, ఆయన సీనియర్ మోస్ట్ ఐఎస్ ఆఫీసర్, రిటైర్ అయ్యారు, నిజాయితీ పరుడు, ఆయన ఒక మాట అన్నారు, ఈ యాక్ట్ వల్ల నేనే బాధితున్నాను. ఏ రకంగా అంటే ఆయన ఏమంటారు, నా భూమి ఏదైతే ఉందో, మా నాన్నగారి భూమి ఏదైతే ఉందో దాన్ని నేను వారసుని మ్యూటేషన్ చేయమంటున్నాడు ఆయన. అంటే నా పేరు పెట్టమంటున్నాడు. దగ్గర చాలా పెద్ద సమస్యలు ఉన్నాయండి మ్యూటేషన్ చేసే విషయంలో. అంటే ఇంక నా దాకా ఇంకా అమలు చేయకపోయినా ఇప్పుడు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఇది అది ఆ ట్వీట్లో కూడా అది రాశాడు ఆయన, అది ప్రయోగాత్మక కొన్ని చోట్ల అమలు చేశారు, ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. పొద్దున్న ఇంకొంతకాలం మ్యూటేషన్ చేయకపోతే ఇంకా ల్యాండ్ ఎవరిదండి, ఎవరు తీసుకుంటారు దాన్ని? ఇదేనా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు చాలా సంస్కరణలు తీసుకొచ్చారండి, పడేరు పట్టవారి వ్యవస్థని రద్దు చేసుకుంటూ వచ్చారు. దానివల్ల చాలా ఉపయోగం జరిగింది, ఎందుకంటే మున్సిపల్ కన్నాల అప్పుడు చాలా వాళ్ళు వచ్చారంటే భయపడిపోయే పరిస్థితి రైతులు, అలా ఉండేది. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే కదా సంస్కరించారు. తర్వాత మనకంటూ హక్కు పత్రం కావాలనే ఉద్దేశంతోనే పట్టదారు పాస్పుస్తకాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిదే. ఆ పాస్పుస్తకాలు వచ్చిన తర్వాత ఇంకో నా భూమికి సంబంధించిన పత్రాలు ఉన్నాయని, దస్తావేజులు తాతల నాటి దస్తావేజులు ఇప్పటి నుంచే ఉంటున్నాయి, పాడైపోకుండా మనకి ఇప్పటికీ చాలా కాలంగా నిల్వ ఉంటున్నాయి అవి దస్తావేజులు అనేవి. అవి మనకి లింక్ దస్తావేజులు కానీ ఇవన్నీ మన దగ్గర ఉంటున్నాయి. ఇన్ని ఉండగా అలాగే మనకి 1B అని, అడంగల్ అని, మీ భూమి సైటు, ఇప్పుడు తెలుగు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మీ భూమి అనేది ఒక సైట్లో మన పొలాలకు సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు ధరణి అనేది మన తెలంగాణలో ధరణి అని ఉంది, దీంట్లో లొసుగులు ఉన్నాయి. ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఒకదొకలు పాల్పడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఎలిగేషన్స్లో మన తెలంగాణలో అది ఒకటి. మన ఏపీ పరంగా అంత పెద్ద ఎలిగేషన్స్ ఏమీ లేవు.
అలాగే భూ సర్వేలకు సంబంధించి కూడా చాలా జరిగినాయి. గతంలో రకరకాల సర్వేలు చేసేవారు, నెంబర్లు మార్చకుండా వచ్చారు. ఇన్ని చేసినవి తెలుగుదేశం పార్టీ హయాంలోనే చాలా సంస్కరణలు జరిగినాయి భూములకు సంబంధించి. ఇప్పుడు ఇంత జరిగినప్పుడు, ఇంత సిస్టమ్ ఉన్నప్పుడు దీన్ని చెడగొట్టాల్సిన అవసరం ఏంటంటారు? మనకు అర్థం కాదు అదేనండి. అసలు ఈ సంస్కరణలు ఎవరు కోరుకుంటున్నారు? భూ సంస్కరణలు అనేది రైతు పక్షంగా, జనం పక్షంగా ఉండాలండి. అధికార పక్షంగానో లేదంటే తనకేదో ఆలోచనతో వచ్చి అది మీకు రైతుల మధ్య చర్చ పెట్టాలి. చర్చ పెట్టకుండా వాళ్ళు అనుమతి లేకుండా ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చేసి రుద్రం అనేది కరెక్ట్ కాదండి. అంటే ఎందుకంటే మీకు ఒక ఎంప్లాయీ ఉన్నారు సార్, మీకు ఒక చిన్న విషయం మీరు ఆలోచించండి. అధికారులకి ఏదైనా ఇలాంటిది ఏదైనా జరిగిందనుకోండి, వాళ్ళు ఇమ్మీడియట్గానే ఒక నోటీస్ ఇస్తారు, స్ట్రైక్ చేస్తారు. వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకునే పరిస్థితి ఉంది. వీళ్ళేమో అనార్గనైజ్డ్ సెక్టర్, వీళ్ళు రైతుంది. వీళ్ళు ఆర్గనైజ్ చేసి ఒక సమ్మె చేసే పరిస్థితి వచ్చే ప్రసక్తే లేదు. ఈలోపు జరిగిన అన్యాయానికి ఎవరు బాధ్యతలు అవుతారండి? ప్రతి కుటుంబం సఫర్ అవుతుందండి. సో భూ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా గ్రామ స్థాయిలో చర్చ జరగాల్సింది. జరగాలండి. చర్చ జరగకుండా భూ సంస్కరణలు తీసుకొస్తే అది వాళ్ళకి అభిమతంగా ఉండదండి, రైతులకు అభిమతంగా ఉండదండి. అప్పుడు చంద్రబాబు నాయుడు పక్క నుంచండి, ఎన్టీ రామారావు విషయం పక్క నుంచండి, మనం కామన్ సెన్స్తో ఆలోచిద్దామండి. రైతులకి ఏది మేలు అన్నది రైతులు అడగాలి. అదే, అవును, రైతును అడగాలి, తను కోరుకుని తీసుకోవాలి. ఏ రైతు అయినా ఒకే రైతు ఒకే రకంగా ఆలోచిస్తాడు. గ్రామంలో ప్రతి రైతు కూడా ఒకే రకంగా ఆలోచిస్తారు. సో వాళ్ళకి ఏది కావాలి, ప్లస్ ఇంకో చిన్న విషయం తీసుకోండి, ప్రతి దగ్గర ఉన్నది 1-2 ఎకరాలండి. రాష్ట్రం అంతాను మన దేశంలో పరిస్థితులు అందరూ జనాభా పెరిగిపోయి వారసులు వచ్చిన తర్వాత 10 ఎకరాలు ఉన్న ఆసామికి 4 పిల్లలు ఉన్నప్పుడు అలా మనిషి 2 ఎకరాలు 2.5 ఎకరాలకు వచ్చి ఆ తర్వాత వాడి పిల్లలు వచ్చేటప్పటికి 1 ఎకరం అయిపోయి ఇట్లా తగ్గిపోయింది. కమతాలు తగ్గిపోయాయి. చిన్నకారు రైతులు కదా, సన్నకారు రైతులు అయిపోయారు, ఇంకా చిన్న రైతులు అయిపోయారు. ఆ ఉన్న ఒక్కటి కూడాను వారసత్వంగా నాకు వస్తుంది అని ఒక రికగ్నేషన్ అనమాట. ఓకే, నేను ఒక వ్యవసాయదారుడు కొడుకుని, నేను వ్యవసాయదారుడు కుమార్తెని, మాది కూడా వ్యవసాయ కుటుంబమే అని గర్వంగా చెప్పుకోవడానికి ఆ డాక్యుమెంట్ అండి. దాన్ని మీరు డిజిటలైజ్ చేస్తూ లేదా ఇంకో పని చేస్తూ ఇలాగా కొత్త కొత్త చట్టాలు, మీకు తోచిన చట్టాలు తీసుకొచ్చి అంటే అసలు ఈ డబ్బులు ఈ డాక్యుమెంట్ పట్టుకెళ్ళిపోయి లోన్ తెచ్చుకుంటే గవర్నమెంట్ అని భయం పట్టుకుంది. భయం పట్టుకోవడం కాదు, ఇప్పుడు మనం రమేష్ గారు చెప్పింది అదే కదా. ఇప్పుడు ఏమవుతుంది నెక్స్ట్ డాక్యుమెంట్, ఏమవుతుంది ఇక్కడ ధరలు ఏమైంది? ఇప్పుడు ధరని మనకేమంటారు, కేసీఆర్ ఏమంటారు, ఇంతకు మించిన కొత్త చట్టం ఏమీ రావట్లేదు అంటారు. ఓకే, ప్రతిపక్షాలు దాన్ని విమర్శిస్తున్నాయి, ఆయన మంచిదంటాడు, ప్రతిపక్షాలు మంచిది కాదంటాయి. దాని మీనింగ్ ఏంటండి? రైతుల దగ్గర చర్చ లేకుండా తీసుకురాబట్టే కదా. అదే రైతుల దగ్గర చర్చ తీసుకొచ్చి వాళ్ళ సమ్మతి తీసుకొని వాళ్ళ ఓటింగ్ పెట్టి లేదంటే వాళ్ళ మీద ఈ ఒక రకమైన ఎస్ ఇది మంచిది అన్నది వాళ్ళ దగ్గర నుంచి ఒపీనియన్ తీసుకొని ధరని పెట్టామనుకోండి, అప్పుడు ఆపోజిషన్ కూడా దాన్ని సపోర్ట్ చేయదు కదా. ఎన్నికల్లో కూడా అది కూడా ఇష్యూ అయింది కదా, చాలా పెద్ద ఇష్యూ అయింది. సో అలాంటి చర్చ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రాకుండా తీసుకొచ్చే చట్టాన్ని ఖచ్చితంగా రైతులు వ్యతిరేకిస్తారు, ఎన్నికల్లో చూపిస్తారండి దాని ఎఫెక్ట్ ఏంటో. దానికి అంత ఇంపార్టెన్స్ ఉండబట్టి చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి తర్వాత దీని మీద 2 సంతకాన్ని ఈ రద్దు మీద పెడతానన్నాడు ఆయన. అంతే కదండి, నిజమే కదా. ఇప్పుడు అది మంచిది అయితే ఆయన ఎందుకు పెడతానంటారు అట్లా? రద్దు చేస్తాను ఎందుకంటారు? ఓట్లు పడతాయి కదా. ఎస్, అంటే ముఖ్యంగాను రైతుల పక్షాన మాట్లాడాల్సింది, రైతుల పక్షాన్ని ఖచ్చితంగా మాట్లాడాలండి. ఎందుకంటే ఇది అనార్గనైజ్డ్ సెక్టర్ అండి. నిరుద్యోగులంతా ఒక దగ్గర కలుస్తారు కొన్నిసార్లు, లేదు ఎంప్లాయీస్ కలుస్తారు, లేదు ఇంకెవరో కలుస్తారు, స్టూడెంట్స్ కలుస్తారు, రైతులు కలవరండి. ఉదయం లేస్తేనే పొలంకి వెళ్తారు, లేదంటే ఇంకేది చేస్తారు, కూలికి వెళ్తారు, వారు కలిసే ప్రసక్తి లేదండి. వాళ్ళ తరపున ఒక అభ్యుదయ భావాలు ఉన్న ఒక రాజకీయ నాయకుడు మాత్రం ఆలోచించాలండి. అంటే అట్లా ఆలోచించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని మనకు అర్థమవుతుందండి. అందుకైనా దాన్ని గ్రామ స్థాయిలో చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ఇది ఓటేసేటప్పుడు ఇది ఒక భయం పట్టుకుంది. ఖచ్చితంగా రేపొద్దున్న ఈ చట్టం చంద్రబాబు నాయుడికి బాగుందనే తీసుకురాలాడు. నేను చర్చ ఆల్రెడీ వచ్చేసింది కనుక చర్చ రావాల్సింది. చర్చ లేకుండా చట్టాలు తీసుకురాకూడదండి. అది ఇదేమి క్రైమ్ చట్టాలు కాదు కదండి. మీ భూమి కాదు అది. ఇప్పుడు అది రైతు భూమి. అది ఆ రైతు భూమి మీద తనకు హక్కు ఉందా లేదా అనేది చర్చ వచ్చిన తర్వాతనే నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి ఏదైనా సరే. సో ఖచ్చితంగా మీకు ఏదైతే నీతి ఆయోగ్ ద్వారా వచ్చిన ఈ చట్టం ఏదైతే ఉందో ఆ 22 యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం రైతుల పక్షాన అయితే లేదండి. థ్యాంక్ యూ అండి.